తమపై ఫారెస్ట్ అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేస్తూ వడ్రంగి కార్మికులు అరణ్య భవన్ ముట్టడికి ప్రయత్నించారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఒక్కసారిగా అంతా దూసుకురావడంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ పోలీస్ స్టేషన్స్ కు తరలించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న తమను అరెస్ట్ చేయడం సరైంది కాదని వడ్రంగి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ వడ్రంగి కార్మిక సంఘాల నేతలు నినాదాలు చేస్తున్నారు. వడ్రంగి కార్మికుల ఆరోపణలపై అటవీ శాఖ అధికారులు స్పందించారు. తాము ఎలాంటి వేధింపులకు పాల్పడలేదని వివరణ ఇచ్చారు. మేమనడం సమర్పిద్దాం వస్తే మా వాళ్ళని అంత అరెస్ట్ చేస్తురండి. ఇది దారుణం అండి. మా వాళ్ళు పుట్టకూడి కోసం పనిచేసే కార్పెంటర్లు, వడ్రంగి పనిచేసే వాళ్ళందరూ అడుగడుగున అరెస్ట్ చేస్తున్నారు. మేమనడం యువతానికి ప్రభుత్వానికి మాకు అన్యాయం జరుగుతుంది. దుగడ మిషన్ల మీద లైసెన్స్ విధానం తీసుకోమంటారు. దుగడ లైసెన్స్ రాలేదు కదన్నా. మమ్మల్ని చాలా బాధ పెడుతున్నారు. మరి మా డిమాండ్లు దుగడ మిషన్ లైసెన్స్ విధానం వదిలిపెట్టాలండి. దుగడ మిషన్ లైసెన్స్ ఉండొద్దు. అదేవిధంగా కర్రాడు సబ్సిడీ గారికి ఇవ్వాలి. మా వాళ్ళని ఎక్కడెక్కడ అరెస్ట్ చేసినా ఇమీడియట్లీ విడుదల చేయాలి. మా వాళ్ళని రాష్ట్ర వ్యాప్తంగా అరెస్ట్ చేస్తున్నారు. ఇమీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేయాలి. మాకు సబ్సిడీ కార్డు కర్ర ఇవ్వాలి. మరి అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇల్లు కట్టి ఇవ్వాలి. అడుగు అడుగు అన్యాయం చేస్తుంది సార్ మాకు.